ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. గురు పౌర్ణమి రోజును గనక మీరు ఇలా చేశారు అంటే మీరే కుబేరులు అని చెప్పవచ్చు. ఎందుకనంటే కుబేరుడు అనంటే మీ అందరికీ తెలుసు కదా, ఆయన నిధితో నిండి ఉండిన వాడు, అందుకే ఆయన కుబేరుడు అని మనం అందరికీ కూడా పరిచయస్తుల్లాగా చెప్పుకుంటూ ఉంటాం కుబేరుడు పేరు చెప్పగానే. మరి దేనికి కారణమంటే, ఎక్కడ మనం ఏ క్రియ చేసినప్పటికీ కూడా మనకి మంచి జరగాలి, అష్టైశ్వర్యములు మన సొంతం కావాలి అని చెప్పి. అయితే ఇక్కడ మరి గురు పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది, గురువుని ఆరాధించటము అంటారు. ఈ గురు పౌర్ణమి రోజున మీకు దగ్గరలో ఉన్న చదువు చెప్పిన గురువు కానీ, లేక మిమ్మల్ని నడిపిస్తున్న గురువు కానీ, మీ వెనక ఉండి మంచి చెడులు మిమ్మల్ని చెప్తూ నడిపిస్తున్న గురువుని కానీ ఆ రోజున పాద పూజ చెయ్యాలి, గురువుని సన్మానించుకోవాలి. మీ ఓపిక కొలది గురువుని సన్మానించి ఆ గురువుకి పాద పూజ చేసి ఆ గురువు యొక్క ఆశీర్వాదం పొంది తీరాలి. గురువు గనక నిండు మనసుతో ఆ రోజు మిమ్మల్ని ఆశీర్వదించినట్లయితే మీరు కుబేరులు అవక తప్పదు. ఎందుకనంటే గురువుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో అని మనం పలుకుతూ ఉంటాం, మహేశ్వర అని. అంటే గురువుని ఎలా పోల్చాం? ఈశ్వరుడితో సమానంగా పోల్చాం. భగవంతుడు కన్నా కూడా గురువు చాలా గొప్పవాడు. ఎందుకనంటే భగవంతుడు మనకి కనపడడు, ఆ భగవంతుడే గురువులో ఉండి మనకి జీవిత సత్యాన్ని తెలియచేసి మనని నడుపుతాడు అని చెప్పి మనమందరం కూడా విశ్వసిస్తాం. కాబట్టి అటువంటి ఈశ్వరుడితో పోల్చిన గురువుని ఈ గురు పౌర్ణమి రోజున మీరు ఆరాధించినట్లయితే, ఈ గురువుని మీరు పాదపూజ చేసినట్లయితే, ఆ గురువు యొక్క ఆశీర్వాదం పొందినట్లయితే, ఆ గురువుని మీ ఓపిక కొలది సన్మానించుకున్నట్లయితే, మీకు ఆ గురువు యొక్క కరుణ కటాక్షములు మీ పైన కలిగినట్లయితే, ఈ గురు పౌర్ణమి రోజు నుంచి మీ జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మనశ్శాంతిగా మీ జీవితం అన్నింటిలో కూడా విజయపదంలో సాగుతుంది. కాబట్టి మనకి వచ్చే గురు పౌర్ణమి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోండి, గురువుని ఆరాధించండి. ఆ రోజున సాయిబాబాని ఎక్కువగా ఆరాధించండి. అలాగే మీరు దత్తాత్రేయ ఇక్కడ ఆరాధన చేయండి. మిమ్మల్ని నడిపిస్తున్న గురువుని పాదపూజ చేయండి. ఈ అన్నిటితో పాటుగా ప్రథమ గురువైన తల్లిని మీరు ఆ రోజున పాదములు కడిగి మీ రెండు చేతులు కూడా ఆ తల్లి పాదముల పైన పెట్టి మీ నుదురుని తల్లి పాదముల పైన ఆంచి మీ అమ్మని ఆశీర్వదించమని చెప్పండి. ఆవిడ యొక్క ఆశీర్వాదాన్ని పొందండి. ఆ రోజు నుంచే మీకు జీవితంలో అద్భుత ఫలితాలు పొందగలుగుతారు. చేసి చూడండి ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో. గురు పౌర్ణమి రోజున నేను చెప్పిన ఈ క్రియలన్నీ మీరు ఆచరించి మీ జీవితంలో ఆర్థికంగా కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఏ కార్యములో అయినా కూడా విజయవంతంగా సాగిపోతారు. చేస్తేనే కదా ఫలితం తెలిసేది. నమ్మకంతో ఆచరించండి, సత్ఫలితాన్ని పొంది తీరతారు అని తెలియజేయటం జరుగుతుంది. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.